हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो मनम पालक कैरेट एला प्रिपेयर चेलो चूद्दाम इदि चाला हेल्दी रेसिपी इंदुलो टू मेन इंग्रीडियंट्स मन की पालकूर कैरेट रेंडु मन हेल्थ की चाला मंचिदी दीनि मनम रोटी तो तीसुकोवच्चु लेकपोते राइस तो तीसुकोवच्चु देंतो अन्न मंची कॉम्बिनेशन गा उंटुंदी सो मनम लेचेकुंडा ई प्रोसेस नु चूद्दाम एला चेयालो मनम फर्स्ट पैन तीसुकोनी आ पैन लो कोद्दिगा घी और ऑयल एदैना मी इष्टम ऐड चेयाली सो मनम अंदुलोकी ऐड चेसाम कदा आ घी मेल्ट अय्ये वरकु वेट चेयाली इप्पुडु मन घी मेल्ट अयिंदि कदा अंदुलो मनम इप्पुडु कोंचेम जीलकर्रनि ऐड चेद्दाम जीलकर्र वेगिंदि कदा इप्पुडु मनम इंदुलो चॉप चेसुकुन्न गार्लिक पीसेस नि ऐड चेद्दाम ओक 3-4 क्लोव्स ऐड చేశాను सो ఇప్పుడు ఇవి కూడా కొంచెం మనకి వేగాలి सो ఇప్పుడు ఇవి కూడా వేగని కదా మనం ఇప్పుడు ఇందులో ఆనియన్ పీసెస్ ని యాడ్ చేద్దాం ఆనియన్ తో పాటు క్యారెట్ కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి క్యారెట్ ని కూడా యాడ్ చేద్దాం ఈ రెండింటిని మనం కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలి सो मध्य मन सारी अला क्यारे स्मैश चूस्ते अभी कटे मन के बॉइल उड़की लेकिन इंकोक 2 मिनट्स अला उवाली इप मन की क्यारे अने उबी मन इंदोल्लो पसुप ऐडना फस्ट को कम टेस्ट तक साल्ट కొంచెం ధనియాల పొడి ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకోవాలి సో మనం ఒక్కొక్క 1 నిమిషం అలాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇయన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో పాలకూరని యాడ్ చేసుకుందాం నేను ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది పాలకూర క్యారెట్ హెల్త్ కి ఎంత మంచిదో ఇక్కడ ఒక టిప్ ఎవరైతే బాగా హెయిర్ ఫాల్ తో ప్రాబ్లం గా ఉంది బాధపడుతున్నారు ఎక్కువ వాళ్ళు గనుక కంటిన్యూషన్ గా 30 డేస్ ఏదో ఒక ఫామ్ లో పాలకూరని తీసుకుంటే డెఫినెట్ గా వాళ్ళ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఫస్ట్ పాలక్ ఇలా కర్రీగా తీసుకోవచ్చు లేకపోతే పాలక్ సూప్ తీసుకోవచ్చు పాలక్ పన్నీర్ గాని పాలక్ రైస్ గాని ఏదో ఒక ఫామ్ లో ఒక 100 గ్రామ్స్ పాలకూర అనేది రోజు మనం ఇంటేక్ గనుక తీసుకుంటే मन की 30 डेज कंटिन्यूशन हेयर फॉल अनेदी ग्यारंटी तग्गुतुंदी सो ट्राई चेयंडी एवरैना प्रॉब्लम गा उन्न वाला अला उंटे इप्पुडु मनम इदी कोंचेम अला कलिपेसि मोत्तान्नि लिड क्लोज चेसेयालि लिड क्लोज चेसि दानि उडकनि पालकूर कूडा उडिकेदाका मनम लिड क्लोज चेसि उंचुकोवालि ओक 10 मिनिट्स वरकु मनम इला लिड क्लोज चेसि उंचुकुंटे मनकि पालकूर అనేది పాలకూర క్యారెట్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఒక 10 నిమిషం తర్వాత మనం లిడ్ తీసి చూద్దాం సో 10 నిమిషం అయిని లిడ్ తీసి చూస్తే మనకి ఇట్లా ఉంది సో అది క్యారెట్ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ వాటర్ ఉన్నది కదా ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మనం దాన్ని అలా పెట్టుకోవాలి సో ఒక 5 టు 10 నిమిషం మధ్యలో మనకి వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కావాలంటే కొంచెం అలా వాటర్ గా ఉండాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం కంప్లీట్ గా వాటర్ ని ఎవాపరేట్ చేశాను సో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది నేను ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే సో మనకి ఇది రెసిపీ ప్రిపేర్ అయిపోయింది మనకి ఇది రోటీస్ తో బాగుంటుంది చపాతీస్ తో బాగుంటుంది రైస్ తో బాగుంటుంది సో ఒకసారి దీన్ని ట్రై చేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే ఇలాంటివి కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కొ ట్యాప్ చేయండి ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్